డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి స్వాగతం ఈరోజు మనం సాంకేతిక వలలో బాల్యం బంది అనే అంశం గురించి తెలుసుకుందాం బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర జ్ఞాపకం ప్రస్తుత కాలం చిన్నారులు ఆధునిక సాంకేతిక విషపుకోరల్లో చిక్కుకొని చిన్ననాటి ఆనంద క్షణాలకు దూరం అవుతూ వారికే తెలియకుండా ఏకాంత జీవితాలు గడుపుతున్నారు కరోనా సంక్షోభంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ పాఠాలు స్మార్ట్ ఫోన్లోనే వారికి కాలక్షేపంగా మారాయి ఒకప్పుడు ప్రేమానురాగాల మధ్య గడిచిన బాల్యం నేడు సాంకేతిక ఉపకరణాల మధ్య చిక్కుకున్నట్లయింది కోవిడ్ సంక్షోభంలో ఆప్యాయతలను కోల్పోతుంది ఉద్యోగ వ్యాపారాలు ఇతర బాధ్యతలతో తల్లిదండ్రులు తీరిక లేకుండా గడుపుతూ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుంది ఇలాంటి ధోరణులకు సాధ్యమైనంత త్వరగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది వ్యసనంగా మారుతున్న వైనం ఆధునిక సాంకేతికతో లాభాలు ఎన్ని ఉన్నా లెక్కకు మించిన దుష్ఫలితాలు ఉన్నాయన్నది వాస్తవం కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం ఆన్లైన్ తరగతుల బాట పెట్టింది క్రమంగా ఆన్లైన్ తరగతులు ఉన్నా లేకపోయినా చాలామంది పిల్లలు డిజిటల్ ఉపకరణాలకు అతుక్కుపోవడం సర్వసాధారణమైంది ఇప్పుడు అది ఆందోళనకరమైన వ్యసనంగా మారింది చదువుల పేరిట సామాజిక మాధ్యమాలతో గడపడం పరిపాటి అయింది ఇలా గంటల తరబడి స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల చిన్నారుల మానసిక స్థితిగతులపై పెను ప్రభావం పడుతోంది ఆన్లైన్ క్రీడలకు బానిసలుగా మారడం అశ్లీల వెబ్సైట్లు భయానక దృశ్యాలు చూడటం వల్ల వారిలో శారీరక మానసిక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి అదే పనిగా నీలి చిత్రాలను చూసేవారిలో విపరీతమైన లైంగిక ప్రవర్తనలు ఉంటాయి చిన్నారుల్ని మహిళల్ని తమ కోరికలు తీర్చే లైంగిక వస్తువులుగా చూసే ఆలోచనలు పెరుగుతాయి ఇవే అత్యాచారాలకు దారితీస్తాయి అబద్ధాలు చెప్పడం మోసం చేసే ధోరణి పెరిగి కోపానికి కుంగుబాటుకు గురై మాదక ద్రవ్యాలకు అలవాటు పట్టడం నేరాల బాట పట్టడం వంటి ప్రమాదాలు ఉంటాయి తల్లిదండ్రులు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తమ పిల్లలతో వారానికి కనీసం ముప్పై గంటల సమయాన్ని వెచ్చించేవారు ప్రస్తుతం అది వారానికి పద్దెనిమిది నిమిషాలకు పడిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రుల వైఖరి మారకుంటే బాధ్యత గల పౌరులను జాతికి అందివ్వకపోగా భావితరాలకు అన్యాయం చేసినట్లే అవుతుంది ఒకప్పుడు ఉద్యోగం వ్యాపార రీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్తే సాయంత్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు ప్రస్తుతం ఎటు వెళ్ళినా చరవాలలో వీడియో కాల్తో మాట్లాడి సరిపెడుతున్నారు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా దానివల్ల అనర్ధాలు ఎక్కువే కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రస్తుత తరుణంలో చిన్నారులను ఒంటరిగా వదిలివేయకుండా స్మార్ట్ ఫోన్లు సామాజిక మాధ్యమాలకు అతిగా అలవాటు పడకుండా చూడాలి సెల్ ఫోన్ వాడకానికి బానిసలుగా మారడం వల్ల స్వీయ నియంత్రణ కోల్పోయి కుటుంబంతో స్నేహితులతో సహజంగా గడపాల్సిన సమయం కలివిడితనం తగ్గుతాయి ఎక్కువ సమయం తెరకేసి చూడటం వల్ల కళ్ళమంట పొడి బారటం నీరు కారడం తలనొప్పి మెడనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి కనురెప్పల వద్ద ఉండే కండరాలపై ఒత్తిడి పెరిగి దగ్గర చూపుపై దుష్ప్రభావం పడుతుంది పిల్లలు టీవీలు సెల్ఫోన్లకు అంకితమై ఆరు బయట ఆటలకు దూరం అవడంతో దూరపు చూపు సన్నగిల్లుతుంది చిన్నతనంలోనే కళ్ళద్దాలు వాడాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోపోతే పిల్లల కంటి చూపు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు పరిష్కార మార్గాలేమిటి సామాజిక పలకరింపులు అనుబంధాలు సంఘజీవులైన మనుషులకు మెదడులో డోపమేన్ అనే ఆనందాన్నిచ్చే హార్మోన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి సామాజిక మాధ్యమాల్లో ఇతరులతో అనుసంధానమైనప్పుడు సంతోషాన్ని విడుదల చేసే డోపమేన్ కోసం చరవాణి సామాజిక మాధ్యమాలలో ప్రతి నోటిఫికేషన్ను నిరంతరం పరిశీలించడాన్ని అలవాటుగా మార్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకే స్వీయ నియంత్రణ పాటించడం నోటిఫికేషన్లు రాకుండా ఏర్పాట్లు చేసుకోవడం వివేకవంతమైన మార్గం డిజిటల్ ఉపకరణాల్లో యాంటీ పోర్నోగ్రఫీ సాఫ్ట్వేర్ను పొందుపరుచుకోవడం శ్రేయస్కరం డిజిటల్ క్రమశిక్షణ పెద్దల నుంచే మొదలు కావాలి అవసరమున్నా లేకపోయినా నిద్ర లేవగానే ఉపకరణాల వద్దకు వెళ్ళకూడదు తప్పనిసరి అయితేనే వాటిని ఉపయోగించాలి తల్లిదండ్రులే గురువులుగా మారి పిల్లలకు ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లను ఎంత మేరకు వినియోగించాలో వివరించాలి డిజిటల్ ఉపకరణాలను వృత్తి విద్యాపరమైన ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఫ్రీ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి పడక గది భోజనం చేసే చోట ఫోన్ వాడకూడదనే నియమాన్ని పెట్టుకోవాలి రోజు కొంత సమయం పాటు ఉపకరణాల జోలికి వెళ్ళకూడదనే నియమం పెట్టాలి ఇలాంటి చర్యల ద్వారా క్రమంగా పిల్లల్లో డిజిటల్ ఉపకరణాల వాడకం తగ్గుతుంది వారికి తరచూ కొత్త ఆటలు నేర్పించాలి దానివల్ల వారిలో మేధాశక్తితో పాటు క్రియాశీలత పెరుగుతుంది ఇలా ఒకటి రెండు నెలల పాటు కుటుంబం అంతా కలిసి పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సమకూరుతాయి నేటి బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే సమిష్టి కృషితో మెరుగైన సామాజిక వాతావరణాన్ని కల్పించాలి అందుకు అందరూ ముందుకు కదలాలి ఎదిగే పిల్లలకు అవసరమైన లైంగిక విజ్ఞానం దాని మంచి చెడుల గురించి తల్లిదండ్రులే విధిగా నేర్పించాలి పాఠ్య ప్రణాళికలో లైంగిక విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు సుబోధకంగా వివరించే ఉపయుక్త బోధన పద్ధతులపై విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు విషయ నిపుణులు దృష్టి సారించాలి ప్రతి విద్యా సంస్థలో మానసిక నిపుణులను నియమించాలి అంతర్జాలలో అశ్లీల వెబ్సైట్లు తొలగించేలా నియమాలు ఉల్లంఘించే సర్వీస్ ప్రొవైడర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి దేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో ఎనభై తొమ్మిది శాతం అశ్లీల చిత్రాలను చూస్తున్నట్లు ఓ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ప్రస్తుతం సగటున దేశంలోని ఒక్కో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే డేటాలో మూడొంతులు అశ్లీల అవాంఛనీయ అంశాలకే వినియోగిస్తున్నట్లు తేలింది ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అశ్లీల వెబ్సైట్లు ఉండగా రోజూ వాటి కోసం వెతికే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది అశ్లీల చిత్రాల పరిశ్రమ విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా ఇలాంటి పరిణామాలు అటు ప్రభుత్వాలు ఇటు మానసిక నిపుణులకు పెను సవాళ్ళు విసురుతున్నాయి ఈరోజు మనం సాంకేతిక వలలో బాల్యం బంది అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్.